అప్పుడేమైంది చదువు? సుల్తానుకు. సుల్తానుకునా? ఎన్ని అక్షరాలు సుల్తానుకు అనేది? మూడు. ఆ మూడా? రా ఇక్కడ రా, పుస్తకాలు వచ్చి చూద్దురా. అక్కడ ఎన్ని అక్షరాలు చూడు. అది పక్షులంటే అది నువ్వు బోగింది రా. నువ్వు చెప్పు నెక్స్ట్ తర్వాత. అలా ఈ కాదు, అచ్చులో ఈ అంటే యాకు గుడి ఇంకోటి ఉంది కదా, అందుకని ఈలో ఈ అనొచ్చు లేదా అచ్చు ఈ. అక్షరం అనేది ఏం లేదు. ఈ షకు తవత్తు సున్న ఏమైంది? ఇది నూరే. ఇక్కడ నూరే. ఓకే నెక్స్ట్ నాలుగు మౌలిక ఇక్కడ ఎవరైనా చెప్పు. దానికి చెప్పు సుల్తాన్ ప్రాధాన్యత చూడు. సుల్తాన్ సుల్తాన్ ఇందాక రాశారు కదా, ఇంకా అవసరం లేదు. ఒకసారి వచ్చింది కాబట్టి ఇంకా అవసరం లేదు. తర్వాత గోపాల వచ్చిపోదు మనం అందులో చూసి రాసావా? వెరీ గుడ్ రైట్. ఇప్పుడు ఇంకో పదం తీసుకుంటాం. ఇష్టం కూడా రాసిందా అంటే మీ నోట్స్ లో కూడా ఇట్లాగే రెండు రెండు పదాలు రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పదం తీసుకోండి. అయితే లెవెల్ అసలు చూసుకోవాలి. చూడు నిదానంగా రాసిన తర్వాత అంటే దీని ఇట్లా ఆకారం ఇట్లా సమానం ఉండాలి. ఈ భూమి చక్కగా బోర్డ్ చూసుకొని చక్కగా తీసుకోవాలి. దీని లెవెల్లోనే అలాగే మధ్యలో కూడా సంత తక్కువగా ఉండాలి. ఇక్కడ ఎంత సంతం అని చెప్పి గుర్తుందా? బోర్డు కాబట్టి కొంచెం ఎత్తు కనబడి అట్లాగే ఇక్కడ కూడా ఈ క్షావత్తు కూడా ఇక్కడ వరకే వేయాలి. క్షాపకోవు ఇలా మళ్ళా అంతే. ఆ ఎత్తు సమానంగా రావాలి. దీన్నే సమాంతరం అంటారు. సున్నా చూడు, మీరు ఇట్లా పెట్టినా కూడా సున్నా అవుతుంది. కానీ ఇలా కుట్రంటే లేదు, అందమైన రాదనమాట. ఇక్కడ టాయ్ వేసిన తర్వాత ఎత్తు చూడండి, ఎత్తం దాని పైకి ఇక్కడ దాకా వస్తే ఇక్కడ పొలు కూడా రౌండ్ కట్టుంటాయి. ఇప్పుడు చూడండి ఎట్టు ఉంది, లైన్ కూడా చూపిస్తాను. ఇప్పుడు లైన్ కూడా చూస్తుంది ఇక్కడ చూడు. ఇక్కడ ఇవన్నీ భూమి అంటాం, అక్షరాల భూమి కలుపుకుంటూ ఇలా తగిలిస్తే చూడండి ఎట్లా ఉంటుంది. ఈ పలక మీద కూడా ఇలా ప్రాక్టీస్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇంకో పదం చూడు. చెప్పు ముందు ముందు నోటికి రాత చెప్పు. ఫస్ట్ నోటికి రాత వా అనకూడదు. ఇక వాకు ఇప్పుడు ఏమైతే తెలుసా? నువ్వేమన్నా వా వాకు వాకు దీర్ఘం వా వాకు దీర్ఘం మళ్ళా ఏమంటావు? లా నాకు లావచ్చు సొన్న తా తప్పు దీర్ఘము. ఇప్పుడు ఏమైంది చూడు, బాబాలంత అర్థమైందా? అంటే నువ్వేం చెప్పాలా? ఇలా చెప్పేటప్పుడు చెప్పకూడదు, ఇది చెప్పకూడదు, ఇది కూడా చెప్పకూడదు. ఒక దీర్ఘం ఉంది కదా, ఒక దీర్ఘం లఘు లవత్తు సున్న అంతే. అలా లఘు సున్న కదా, లఘు రాస్తావా? చెప్పు ఒకసారి చెప్పు. లఘు లవత్తు
తాకుగా తాకొడ తాకడం తాకు ఆ తాకు ఆకొచ్చు తాకు తాకు అట్లా నాకు దాని ఆ తాకు తీరిక ఇప్పుడు వాళ్ళంట ఏనా ట్రై కొడండి ఏ ఆ फस्ट पदा चपाल पदा इकाली नोट व्रात माला राशि चूसा नोट नोट निदान దీర్ఘము భవతు పక్కలే భవతు కొడు దీర్ఘైక వా మల్ల రక్కుము గర్భ రైట్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పదం చెప్పు ఇంకొక పదం చెప్పు ఆ చెప్పు పైగదు బాగుంది ఆ చుటాయ అర్థం ముందు అందుకే నోటివ్ రాక చెప్పు ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ చెప్పినట్టే ఇక్కడ నోటివ్ రాక ఇంగ్లీష్ లో ఏమంటాం స్పెల్లింగ్ ఇక్కడ ఏమంటాం నోటి వ్రాత వచ్చి ముందు నోటి వ్రాత చెప్పు వా ఆ దీర్ఘమై వా అనుకోదు వా ఆ చాకి ఆ అంటే ఇప్పుడు దీనికి ఎట్లా ఈ నోట్స్ లో మాట్లాడగానా ఈ నోట్స్ లో సగం ఇక్కడికి అవుతుంది కదా కాబట్టి ఇక్కడ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు దీనికి చక్కగా ఇక్కడ దాకా గ్యాప్ వదిలేసి ఇక్కడ రాస్తాం మనకు వా దీనికి చక్కగా వా ఇట్లా మీరు నిదానానికి చూడు ఇక్కడ దాకా రావాలి దీర్ఘము రావద్దు రా తర్వాత సున్నా భా ఆ వెరీ గుడ్ సున్నా రెండు కొమ్ములు ఉంటే దాన్ని ఈ అంటాం ఇందాక అందుకే ఇదేమో అచ్చు ఈ ఇదేమో హల్లు ఈ అర్థమైందా హల్లు అర్థమైందా ఇప్పుడు స్వల్పం ఇప్పుడు నువ్వు బోర్డు మీద నేను వస్తున్నా ఎక్కడ రాసారో చూ నోట్స్ లో ఇక్కడ రాదు దీని చక్కగా మాకు ఇప్పుడు అనుకుని చెప్పు చెప్పినట్టే రాయాలి మాకు దీర్ఘము రావద్దు రా సున్నా రా మా ఇప్పుడు ఏమన్నా అచ్చు ఈ అంటే యా కూడి అనమాట వస్తుంది ఎత్తులేదుగా సున్నా దాకు కూడి సాకి కొమ్ము సాకి కొమ్ము నాకు దీర్ఘం అవద్దు నాకు బొమ్ము నాకు బొమ్ము సుల్తానుకు మరి ఇందాక రాసింది నాకు ఇవే కదా మరి అయిపోయింది మళ్ళీ ఎందుకు గొప్ప చెప్పాలా చెప్పమ్మా అచ్చు మొదటిగా రక్కడ తేడా ఉంది కదా తప్పు చెప్పావు కదా
అంటే ఇప్పుడు పలుకు అమ్మా ఇక్కడ ఇప్పుడు రాస్తుంది చూడు ఇవ్వ దీనికి సక్క రాస్తాను ఇటు మార్చేది గీత కొట్టక్కల ఈ బాబు సక్క ఇక్కడ ఆ రాసేసి అచ్చు ఆ మాకు దీర్ఘము మావద్దు అమ్మా అంటే నెక్స్ట్ ఇంకోటి చెప్పండి ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళకి నేర్పారా చెప్పమ్మా నాకు కాదు నీకెందుకు దీర్ఘం నాకు దీర్ఘము ఎక్కడ చెప్తున్నావు अरे चूसे दीर्घमुना అక్కడనేది నాకు దీర్ఘము నావొద్దైతే నానా ఇదిరైతే అది నానా అంటే పిలుపు నానా అంటే సంబంధుత్వం అంటే ఇట్లా చూసారు చూడు ఇక్కడ నేను ఏం చెప్పాను నోట్స్లో ఎలా రాయాలో చూపించాను ఇక్కడ మార్జిన్ వదలాలి ఇట్లా మధ్యన సందులు సగం చెప్తాను ఇట్లా అదొకటి ఇదొకటి ఇటొకటి రాసుకుంటాం రాసుకొచ్చిన నా దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పాలి చెప్తే నేను చెక్ చేస్తాను ఓకే అలా చెప్తే రైట్ చేస్తాను ఓకేనా ఇది ఏంటిది మనం దీని ఏమనాలి నోటిగ్రాత ఇంగ్లీష్ లో అయితే ఏమంటారు స్పెల్లింగ్ S P E L L I N G స్పెల్లింగ్ ఓకేనా అర్థమైంది కదా అలా నోట్స్ లో రాయండి చాలు